రోజురోజుకు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండబారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రతకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మధ్యాహ్నం పూటనే ఏదైతే రోడ్లపై కూడా జనం అయితే కనబడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా కూడా గత 4 రోజుల నుంచి కూడా మా అయితే ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరుకోవడంతో కూడా ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఇళ్ల నుంచి బయటికి రావడానికి జంకుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నము 12 గంటల వరకే పనులను ముగించుకొని కూడా తిరిగి ఇళ్లకి వెళ్ళి ఏదైతే సేద తీరుతున్నటువంటి పరిస్థితి. సాయంకాలం 6 తర్వాతనే ఇళ్ల నుంచి బయటకు వచ్చి కూడా పనులు ముగించుకుంటున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది స్థానికులు అడిగాం కూడా వీళ్ళు పడుతున్న ఇబ్బంది అని తెలుసుకుని. బ్రదర్ చెప్పండి, ఎట్లా ఉంది ఎండ తీవ్రత? ఏప్రిల్ మే మాసంలో గతంలో అధికంగా ఉండేది. మార్చి కూడా పూర్తి కాకముందే గతంలో కన్నా ఎండ వేడిమి ఈసారి ఎక్కువ ఎండలు ఉండడం వల్ల బయటకు రావాలంటేనే ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ మాసంలో అధికంగా పెళ్ళిళ్ళు కానీ పిల్లల ఎగ్జామ్స్ కానీ ప్రతిదీ ఈ మాసంతో పండుగలు కూడా ఉండడం చేత ఈ మాసం అనేది ఎండ వేడి తట్టుకోలేక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలు కూడా ఏదైతే అత్యవసరం అయితేనే తప్ప అవసరం లేని వాటికి వెళ్ళి ఎండదెబ్బకు గురి కాకుండా పిల్లలు కానీ వృద్ధులు కానీ ముఖ్యంగా వృద్ధులు కూడా అవసరం ఉంటేనే పొద్దున పూట లేదా సాయంత్రం పూట వాళ్ళ అవసరాలను తీర్చుకొని మధ్యాహ్నం పూట ఎండ వేయడానికి ఇంట్లో ఉండి ఏదైతే ఎండకు గొడుగులు కానీ టోపీ కానీ ఎండవేయడంని ఏదైతే తట్టుకోవడానికి మంచినీరు కానీ కొబ్బరినీరు కానీ అంబల్ లాంటి పదార్థాలు యూజ్ చేసి వడదెబ్బకు గురి కాకుండా ఏదైతే డాక్టర్లు ఇచ్చే సూచనలు ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తూ ఈ వేసవి కాలంలో ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా ఉండాలని మేము ప్రజలకు సూచిస్తున్నాం. రైట్గా దీనికి సంబంధించి మన యొక్క ప్రయాణికుడిని మీరు చెప్పండి బ్రదర్, ఏంది అసలు పరిస్థితి గత ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎట్లా ఉన్నాయి ఎండ తీవ్రత? గతం కంటే ఈసారి ఎండలు తీవ్రతంగా పెరిగినాయి. ఇప్పటికే వాతావరణ శాఖ 12 ఆరెంజీ అని ప్రకటించింది. అందులో మోస్ట్ వాంటెడ్గా మన మంచిర్యాల జిల్లాతో ఉండడం జరిగింది. కాబట్టి వాతావరణ శాఖతో మనకు అలర్ట్గా ప్రకటించింది 12 అలా మంచిర్యాల ఒకటి ఉన్నది. కాబట్టి మంచిర్యాల ప్రజలు, మంచిర్యాల ఉన్న విద్యార్థులు కానీ, మంచిర్యాల ఉన్న యువకులు కానీ ఇక్కడున్న ఆరోగ్య దృష్ట్యా బయటికి వెళ్ళేటప్పుడు ప్రయాణంలో ఇలాంటి మనకు ఇబ్బందులు అనుకోకుండా రక్షణలు పాటించాల్సి ఉంది. ఛత్రి కానీ, నిమ్మకాయ రసాలు కానీ ప్రభుత్వం అక్కడక్కడ వాటర్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం వృద్ధులకు కానీ బస్ స్టాండ్లలో కానీ వాళ్ళకు నిమ్మరసాలు ఇవ్వడం కానీ, ఓఆర్ఎస్ఎస్లు ఇవ్వడం కానీ, ప్రజలను కాపాడుకునే పరిస్థితి ప్రభుత్వం కూడా ఇక్కడ అధికార యంత్రాంగం ముందుండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలవపందిరి ఇక్కడ బస్ స్టాండ్లలో కూడా అక్కడిక్కడ చాలా, అంటే బస్ స్టాండ్ ప్రాంతాలలో కూడా ఎక్కడ కూడా మంచినీళ్ళ సౌకర్యం లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. దాని విషయంలో ఏమైనా చెప్పదలుచుకున్నారు మీరు? మేము ఇప్పటికే ప్రభుత్వం అనేది ఎలక్షన్ కోడ్లకు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న అధికారి జిల్లా కలెక్టరే ఎలక్షన్ కమిషన్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ జిల్లా పరిధిలో ఆయన పరిధిలో ఉంటుంది. కాబట్టి ఈ శాఖకు సంబంధించిన, వాతావరణ శాఖకు సంబంధించిన, మున్సిపల్ శాఖకు సంబంధించిన, గ్రామీణ స్థాయికి సంబంధించిన అధికారులను వెంబడి పిలుచుకొని ఎక్కడైతే బస్ స్టాండ్ సెంటర్లు కానీ మొదలుకుంటే, ఎక్కడైతే 10 మంది 100 మంది ఎక్కడైతే కుప్పయ్యే అవకాశాలు ఉన్నాయో ఆ స్థలాన్ని గుర్తించి అక్కడ వాటర్ సదుపాయంతో పాటు కొంచెం వృద్ధులకు కానీ, చిన్నపిల్లలకు కానీ, అక్కడున్న యూత్కు కానీ ఏ అవకాశాలు అయితే మనం ఈ ఎండాకాలం నుండి వాళ్ళని విముక్తి కలిగించగలుగుతామో ఆ వీటి పట్ల ప్రభుత్వం వెంటనే ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ ఎండల తీవ్రత నుండి ప్రజలను కాపాడాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఇప్పటికే కూడా ఎండ తీవ్రతలు పెరుగుతున్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాను. ముఖ్యంగా కూడా డాక్టర్లు కూడా అదేవిధంగా కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి, ఎవరైనా అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటికి రావాలి, లేదంటే కూడా ఇళ్లను సేద తీరాలని చెప్తున్నారు. ముఖ్యంగా పిల్లలు వృద్ధులు అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో బయటికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా కూడా ఏదైతే నెత్తికి రుమాల్ లాంటిది, ఏదైతే ఒక గుడ్డను అయితే, ఏదైతే ఒక టవల్ లాంటి రుమాల్ని అయితే చుట్టుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా కూడా చల్లని పానీయాలు ఇటు అంబలి కావచ్చు, అదేవిధంగా కూడా మజ్జిగ, అదేవిధంగా కూడా నిమ్మరసాలను అయితే ఎక్కువ మోతాదులో తీసుకోవాలని తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఏదైతే ముఖ్యంగా కూడా ఎక్కడైతే ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా రద్దీ ప్రాంతం ఏదైతే ప్రజలు ఎక్కువగా రద్దీ ప్రాంతం బస్ స్టాండ్ ఏరియాలు కావచ్చు, రైల్వే స్టేషన్ ఏరియాలలో కూడా ఖచ్చితంగా కూడా ప్రజల సౌకర్యార్థం కూడా జిల్లా కలెక్టర్లు కూడా తగు చర్యలు తీసుకొని కూడా మంచినీటి సౌకర్యంతో పాటు చలవ పందిర్లను ఏర్పాటు చేసి కూడా ప్రజలు ఎండబారిన పడకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, ఉమ్మడి హైదరాబాద్ జిల్లా.